గాంధీ అవార్డుల గద్దర్ అవార్డులుగా మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజాగాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా గద్దర్ జయంతి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ లెజెండ్ బ్రాండ్ అంబాసిడర్ గద్దరేనని రేవంత్ అన్నారు. గద్దర్ అన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసిండ్రో, వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచర మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో. వచ్చే సంవత్సరం నుంచి జనవరి 31 తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరి కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్నా. తప్పకుండా మా సహచర మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని, ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా. తన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ పేరు పెట్టింది గద్దరేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకమన్నారు. గద్దర్ సేవలను మరువలేమని భట్టి అన్నారు. ఆయన పాడిన పాటలు, ఆయన కలిసిన స్నేహితులు, ప్రజలు చెప్పిన సమస్యలు అన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు మా అందరికి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే చర్చల కోసం లక్షలైట్లు చర్చలకు పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే, భూమి సమస్య చెప్పారు. అలాంటి గద్దర్ అన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు. ఆ అజెండాని రేపు ఇందరమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు అలాంటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనిక్కి లాక్కొని అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తూ ఉన్నాయి. తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకి అందించే కార్యక్రమాన్ని చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ మా అందరు చెప్పాడు. అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరిచేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కగా పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేమనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రిమండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణి పై నిర్ణయం తీసుకుంది. దాని ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూములను కాపాడటం కోసం ఈరోజు ధరణిని, ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి సరిచేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను.